కమ్మ సామాజిక వర్గానికి చెందిన రెండు ఛానళ్ల మధ్య ప్రస్తుతం వైరం నడుస్తోంది. ఇక్కడ ఈనాడు రామోజీరావును ముందుగా అభినందించాలి. తెర వెనుక కుయుక్తులతో వార్తను ఉదయాన్ని టార్గెట్ చేసి వాటి కొంప ముంచేసి తను మరింత ఎదిగాడేమో గాని ప్రత్యక్షంగా తెర మీద వాళ్లతో యుద్ధానికి ఏ రోజు తలపడలేదు. సాక్షి వచ్చాకే ఈనాడు ఆర్థిక మూలాలు పెకిలించే వైఎస్ ప్రయత్నాలు ప్రారంభమయ్యాక కొన్ని రోజులు మాత్రం డిష్యం డిష్యం నడిచింది రెండు పత్రికల నడుమ. కానీ సాక్షి మరీ రామోజీరావుపై బరిబాతల కేరికేచర్ గీయించి మరీ పబ్లిష్ చేసే స్థాయికి దిగజారాక ఈనాడే ఆ మాటలు బురద యత్నాన్ని అర్ధాంతరంగా వదిలేసింది. అది తప్ప ఇక ఎవరేం రాసుకున్నా రామోజీరావు స్పందించలేదు, స్పందించడు, వీధి కొట్లాటాలకు దిగడు. మనం చూస్తున్నాం కదా ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణల నడుమ బురద కబడ్డీ. ఇప్పుడు TV5 NTV నడుమ ప్రారంభమైంది తాజాగా. ఈ రెండు ఛానళ్లు కేవలం బురద మాత్రమే కాదు, దానికి కాస్త పేడ కూడా కలిపి మరీ వ్యక్తిగత ఆరోపణలతో తన్నులాటలకు దిగాయి. ఇది రాజకీయ సంబరం కాదు, వాటి సొంత పోరాటం. నిజానికి ప్రతి మీడియా సంస్థ వెనుక కొన్ని అక్రమాల కథలుంటాయి కావచ్చు, మీడియా అనే ముసుగు వాటికి ఓ రక్షణ కవచం కావచ్చు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మార్వాడి సేట్లు బజారుకెక్కి పోట్లాటకు దిగితే బంగారం అసలు ధరలు బయటపడ్డట్టుగా ఈ ఇద్దరు ఒక్కొక్కరు డిష్యం డిష్యం అంటూ వాళ్ల కథలు బయట పెట్టుకుంటూ ఉంటే తెలుగు జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. ఓహో, తెల్లారి లేస్తే లక్ష నిధులు చెప్పే ఈ మీడియా పెద్దల అసలు కథలు ఇవా అని ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరికీ నష్టమే. వాస్తవంగా ఇప్పుడు తెలుగునాట జరుగుతున్నది ఓ భీకర కుల యుద్ధం. ఏపీలో కమ్మారెడ్డి తగాదా తీవ్ర స్థాయిలో ఉంది, తెలంగాణలో లోపల వెలమారెడ్డి తగాదా ఉంది. ప్రతి అంశానికి కులానికి ముడివేసే తంతు ఏపీలో మరీ హద్దులు దాటిపోయి చెలరేగిపోతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే కులం ముద్రలు వేస్తూ ఆ కమ్మారెడ్డి కోణంలోనే అన్ని విశ్లేషించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పరాకాష్ట. కానీ TV5 NTV రెండు కమ్మాళ్లవే. ఒకరికొకరు మద్దతుగా ఉండేంత సఖ్యత లేకపోయినా సరే పరస్పరం దాడులు చేసుకోనేంత వైరం ఏమీ లేదు, ఉండాల్సినంత అవసరమూ లేదు. ఎవరి వ్యాపారాలు వాళ్లవి, ఎవరి రాజకీయ ధోరణి వాళ్లది. TV5 పూర్తిగా తెలుగుదేశం ఛానల్, NTV కమ్మ ఆంధ్ర ఛానల్ అయినా సరే అపోకడలో పడి తెలుగుదేశానికి డప్పేమీ కొట్టదు. పైగా ఇప్పుడు మేఘా మై హోమ్ ప్రభావం ఉన్నందున వీలైనంత వరకు న్యూట్రల్ గానే కనిపిస్తోంది. పైగా ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రయోజనాలకు అనుగుణంగా TV5 ఫుల్ యాంటీ. జగన్ వైఖరి తీసుకున్నా సరే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ తో సంబంధాలు బాగానే ఉన్నాయి. సో ఇలా ఇద్దరికీ కోట్లాడుకోవాల్సిన అవసరం లేదు నిజానికి. కానీ వందలు వేల కోట్ల వ్యవహారంగా మారిపోయిన వివాదాస్పద జూబ్లీహిల్స్ సొసైటీ అక్రమాలని NTV బాసుకు ముడిపెడుతూ TV5 ఎందుకు కెలికింది? ఎవరో NTV చౌదరి అంటే పడని వాళ్ళెవరో TV5తో ఓ స్టోరీ ప్లాన్ చేశారా? దాని వెనుక ఎవరున్నారు? పోటీ ఛానల్ కు వ్యతిరేకంగా ప్రచారానికి దిగేంత ఉసిగొల్పింది ఎవరు? ఒక ప్రచారం ఏంటంటే దీని వెనుక సుజనా చౌదరి ఉన్నాడని. నిజానిజాలేంటో తెలియవు, ధృవీకృత సమాచారం కాదు. కానీ తను కూడా కమ్మ ఆంధ్ర మీడియా, మహాన్యూస్, బహుశా జూబ్లీహిల్స్ సొసైటీ అంతర్గత రాజకీయాలేనా ఇవి? TV5 తనే తొందరపడిందా? NTV నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మొన్నెప్పుడో ఒక నెగిటివ్ స్టోరీ వేసిందని, దాంతో TV5 ప్లస్ అదుర్స్ కలిసి NTV మీద ఇవన్నీ ప్లాన్ చేశారని మరో ప్రచారం కూడా ఉంది. సొసైటీ ఎన్నికల నాటికి ఈ సమరం ఇంకా ముదురుతుందా? సరే, వీళ్లు గెలికారు, చివరకు TV5 కూడా నన్ను గెలుకుతుందా అని చిర్రెత్తిన NTV బాసు సై అన్నాడు. దాంతో వెంటనే NTV లో TV5 బాసు నాయుడి అక్రమాలకు సంబంధించిన స్టోరీల తాలూకు ప్రోమోలు ఫటాఫట్ 3-4 రిలీజ్ అయిపోయాయి. న్యూజెన్ ఆయిల్, ఆర్థోపెటిక్ అక్రమాలు ప్లస్ శానిటైజర్ బాగోతాలను ఆ ప్రోమోల్లో ప్రముఖంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ ఆయిల్స్ బాగోతాలు కొత్తేమీ కాదు, పాతవే. రవిప్రకాష్ హయాంలో TV9 కూడా వాటిపై విరుచుకు పడిందే. నిజానికి ఇప్పటికీ ఇది ప్రోమోల యుద్ధమే, అసలు స్టోరీల దాకా రాలేదు కథ. NTV ఈ స్థాయిలో రియాక్ట్ అవుతుందని బహుశా TV5 ఊహించలేదేమో. మరి ఇప్పుడు దీన్ని కొనసాగిస్తారా, ఆపేస్తారా తెలియదు. కానీ ఒక్కసారిగా రెండు రాష్ట్రాల ప్రజానీకంలో ఇది పెద్ద డిబేట్ అయిపోయింది. TV5 ఆఫీస్ వ్యవహారంపై వైసీపీ కన్నుంది, ఆ ఛానల్ జగన్ టార్గెట్. ఈ స్థితిలో రెండు ఛానళ్లు అనవసరంగా రాజకీయ జోక్యాలకు ఛాన్స్ ఇస్తున్నాయా? నెంబర్ 2 నెంబర్ 3 ఛానళ్ల యుద్ధం ఎటువైపో కారమే తేల్చాలి.